పార్టీ మీదకి రానియకుండా రాజకీయ పార్టీలని అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గకరమైన జీవోలు ఇవ్వటం. ఈ రోజున రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గడ్డి పెట్టింది, సిగ్గు తెచ్చుకో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి. రోడ్ల మీదకి రావటం మీ యొక్క పేటెంటు, మీ అక్క మీ చెల్లెల పేటెంటు, మీ అమ్మ పేటెంటు, మీ నాన్న పేటెంట్ అనుకున్నారు. రాష్ట్రంలో ఇంకెవరికి హక్కు లేదా? ప్రజలకు ఓ 10,000 రూపాయలు బిచ్చం పడేస్తున్నాంలే, వాళ్లే ఓటేస్తారనేటువంటి అహంకారమా, కండకావరమా? ఇది ఏ ప్రజాస్వామ్య పార్టీకైనా ఉంటుందా అని అడుగుతున్నాను నేను. నేను రాష్ట్ర ప్రజల ద్వారా, రాష్ట్ర ప్రజలను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. ఈ దేశంలో ఎవరైనా సరే ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రమైనా సరే ఇలాంటి జీవో ఇచ్చిందా చూపించమని అడుగుతున్నా. ఏ రాష్ట్రమైనా సరే ఇలాంటి జీవో ఇచ్చిందా? ఏ రాష్ట్రమైన రాజధాని మార్చే సాహసం చేసిందా? ఏ రాష్ట్రమైన కేవలం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియమే ఉండాలని చేసిందా? ఏ రాష్ట్రమైన తమ పార్టీ కార్యాలయాలకి పార్టీ రంగులు వేసుకు, తమ ప్రభుత్వ కార్యాలయాలకి తమ పార్టీ రంగులు వేసుకుందా? ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షాల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా? ఏ రాష్ట్రంలో అయినా ఎస్సీ ఎస్టీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా? ఏ రాష్ట్రంలో అయినా ఎస్సీ సప్లాన్ నిధులు మిగతా దానికి డైవర్ట్ చేశారా? ఏ రాష్ట్రంలో అయినా స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ పిల్లలను ఏధిస్తున్నారా? ఏ రాష్ట్రంలో అయినా ఎస్సీ ఎస్టీ పిల్లల దాడుల మీద అత్యున్నతమైనటువంటి దాడులు చేస్తూ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో అత్యున్నతమే నంబర్1 నంబర్2 ర్యాంకులో వెళ్ళిపోయినాయా? ఏ రాష్ట్రంలో అయినా ఎస్సీ ఎస్టీల మీద ఇన్ని దాష్టికాలు జరిగినాయా? ఏ రాష్ట్రంలో అయినా ఎస్సీ ఎస్టీల లోన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీలనే బెకారులుగా మార్చిన పరిస్థితి ఉందా? వీటన్నిటికి మీరు సమాధానం చెప్పండి. నేను అధికారికంగా వాస్తవాలతోటి, రిపోర్ట్లతోటి ప్రతి ప్రెస్ మీట్లో మాట్లాడుతూనే ఉన్నా. అదేమనంటే అమ్మ ఒడి ఇస్తున్నాం కదా, దాంట్లో ఎస్సీలు ఉన్నారు. అక్క ఒడి ఇస్తున్నాం కదా, దాంట్లో ఎస్సీలు ఉన్నారు కదా. రైతు భరోసా కేంద్రం ఇస్తున్నాం కదా, దాంట్లో రైతులు ఉన్నారు. 13 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి కదా, చెప్పండి. వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 13 లక్షల కోట్లు మార్చి 3వ తారీఖున ఈ రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు, ఎంతమంది గ్రౌండింగ్ అయింది, ఎన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలకి కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, ఇవేంటి? రోజుకి ఒక ఫౌండేషన్ స్టోన్, దానికి ఒక పెద్ద పేజీ ఆడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా మొత్తం కొల్లగొట్టడం, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయటం, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోవటం, కాంట్రాక్ట్ వర్క్ని రెగ్యులరైజ్ చేయకపోవటం, ఉన్న ఎంప్లాయీస్కి వాళ్ళకి జీవోల రూపంలో ఇచ్చినటువంటి డిఎల్ ఇంకా రిలీజ్ చేయకపోవటం, ఎన్హాన్స్మెంట్ రిలీజ్ చేయకపోవటం, పిఆర్సీలు రిలీజ్ చేయకపోవటం, ప్రభుత్వ ఉద్యోగులను దోచుకోవటం, ఇసుకను దోచుకోవటం, మట్టిని దోచుకోవటం, మైనింగ్ దోచుకోవటం, వ్యవస్థను దోచుకోవటం, పంచభూతాల సాక్షిగా ప్రతి ఒక్క దాన్ని దోచుకునే అత్యంత దుర్మార్గకరమైనటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి, భారతదేశ స్థాయిలోనే మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే, నా రాజ్యం నామరాజ్యం, మా అన్న రాజ్యం రామరాజ్యం, మా అన్న మరో అంబేద్కరుడు అపర భాగీరథుడని విడదల రజని చెడతల వ్యాపారం, చెడతల బిజినెస్ లాగా వచ్చి వీళ్ళందరూ కూడా చెడతలలాగా వాళ్ళకి ఒక పిట్టల ద్వారా చెప్పినట్టు సామెతలాగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అబ్సల్యూట్లీ 1 కోట్ల బాటిల్ 7 రూపాయలు